నేను ఇక్కడికి గబ్బర్ సింగ్ దర్శకుడు గాను డీజే దర్శకుడు గాను రాలేదు. నా మెంబర్షిప్ నెంబర్ 1678. మీ అందరికి కూడా ఒక నెంబర్ ఉండి ఉంటుంది మెంబర్షిప్లో. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక మెంబర్షిప్ నెంబర్ ఉంది. నా ఉద్దేశం ఏంటంటే మనం అంతా ఒకటే. హిట్లకి, ఫ్లాపులకి, సక్సెస్కి, అన్నిటికీ అతీతంగా మనందరం ఇక్కడ ఇవాళ కలవడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఉంది కదా, ఆ ఉద్దేశం మనందరికంటే గొప్పది బేసిక్గా. అందుకనే ఇవాళ ఇక్కడికి వచ్చాను నేను. మీకు అందరికీ తెలుసు, ఒక దర్శకుడికి ఒక థాట్ వస్తే సినిమా స్టార్ట్ అవుద్ది. తనకు వచ్చిన ఆలోచన అవ్వచ్చు, ఒక రచయిత దగ్గర నుంచి తీసుకున్న ఆలోచన అవ్వచ్చు. ఒక సినిమా స్టార్ట్ అవ్వాలంటే, ఒక సినిమా బిగిన్ అవ్వాలంటే ముందు ఒక దర్శకుడికి ఒక ఆలోచన రావాలి. అది ఎంత పెద్ద సినిమా అని అవ్వచ్చు. ఆ ఆలోచన బట్టే ఒక ప్రొడ్యూసర్ వస్తాడు, ఆ తర్వాత ఒక హీరో వస్తాడు, ఆ తర్వాత మిగతా టెక్నీషియన్లు వస్తారు. అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఆ వ్యక్తిని ఫాలో అవుతారు. అందుకే ఏ డిపార్ట్మెంట్ సరే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అనేది కేవలం ఓన్లీ మన డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులు, ఇంకెవరిని క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అనరు. మన ఆలోచన అంత పవర్ఫుల్. రాజమౌళి గారికి బాహుబలి అనే ఆలోచన వచ్చింది కాబట్టే 100 కోట్ల బడ్జెట్ వచ్చింది, 1000 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఏ కార్పొరేట్ కంపెనీయో ఏ శ్రీమంతుడో డబ్బులు టేబుల్ మీద వేసుకున్న 100 కోట్లు టేబుల్ మీద పెట్టుకుని కూర్చుంటే బాహుబలి అనే థాట్ రాదు. థాట్ వస్తేనే డబ్బులు వస్తాయి, డబ్బులేంత మాత్రం థాట్ రాదు. ఇంత పవర్ఫుల్ ఒక ఇండివిజువల్ దర్శకుడికి, అది సెట్లో అవ్వచ్చు బయట అవ్వచ్చు, ఒక ఇండివిజువల్ దర్శకుడే ఇంత పవర్ఫుల్ పొజిషన్లో ఉంటే, ఒక దర్శకుడు అనేవాడికి ఇంత పవర్ ఉంటే, మరి ఇంతమంది దర్శకులు ఉన్న యూనియన్ ఇంకెంత పవర్ఫుల్గా ఉండాలి ఒక్కసారి ఆలోచించండి. డెఫినెట్గా ఆ పవర్ మనం మిస్ అవుతున్నాం. ఎస్, ఇది ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఐ వాంట్ టాక్ అబౌట్ పవర్. ఆ పవర్ మనం మిస్ అవుతున్నాం ఇక్కడ. చాలామందికి యూనియన్ అనగానే మన కథలు వేరే వాళ్ళు దొబ్బేసినప్పుడు, మన టైటిల్ వేరే వాళ్ళు కొట్టేసినప్పుడు, మనకి రెమ్యునరేషన్లు ఆగిపోయినప్పుడు, మనకి సమస్యలు వచ్చినప్పుడే యూనియన్ గుర్తొస్తుంది. ఇట్ ఈస్ వెరీ రాంగ్. మనం ఒక నెగిటివ్ వచ్చినప్పుడే యూనియన్ గుర్తురావడం అనేది వెరీ వెరీ రాంగ్ సైన్. మనము వితౌట్ ప్రాబ్లమ్స్, అంటే ఇప్పుడు ఎలక్షన్స్ అనగానే ఇంతమంది వచ్చి ఇక్కడ కలవడం, ఇక్కడ మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. బట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా, అది సెకండ్ సండేనా ఇంకోటా ఇంకోటా నాకు తెలియదు, మనందరము ప్రాబ్లం వచ్చినప్పుడు కాదు, ఒక పండగ వాతావరణంలో, ఒక పండగ వచ్చినప్పుడు కూడా కలిసేలాగా మన యూనియన్ ఉండాలి. ఎన్ శంకర్ గారు ప్యానల్ నిలబడుతున్నారు అని చెప్పినప్పుడు నేను వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఈ మెయిన్ రీజన్ ఏంటంటే, బేసిక్గా ఇలాంటి కొన్ని అపోహలు మనకున్న అపోహలు కొన్ని తీర్చుకోవాలంటే వీళ్ళ ద్వారా ఖచ్చితంగా చెప్పొచ్చు అనిపించింది. అంటే మీరు అనుకుంటున్నారేమో, మీరు ఇంకా చాలామంది అనుకుంటారు పని లేని వాళ్ళే యూనియన్లో ఉంటారు, యాక్టివ్గా ఉంటారు అని కాదు. కాదు, అందరికీ పని ఉంటుంది. ఒక సినిమా అయిపోయిన తర్వాత ఒక దర్శకుడు ఎంత బ్లాక్ బస్టర్ కొట్టినా ఆ దర్శకుడు నెక్స్ట్ సినిమా అయ్యే వరకు ఆ దర్శకుడు ఖాళీగానే ఉంటాడు. మనందరికీ పనులు ఉంటాయి, కథలు రా, సినిమాలు చూడాలి, సినిమాలు చేయాలి, వీటితో పాటు ఫ్యామిలీ, ఫైనాన్షియల్ కమిట్మెంట్స్, అందరికీ పనులు ఉంటాయి. సో డైరెక్షన్ యూనియన్లో ఉన్నవాళ్ళు పని లేని వాళ్ళు అనుకోకూడదు. డైరెక్షన్ యూనియన్లో ఉన్నవాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు, అందరికంటే ఎక్కువ పని చేసే సామర్థ్యం ఉన్నవాళ్ళు అనుకోవాలి. దయచేసి, పని లేని వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, అందరికీ పని ఉంది. నన్ను ఒక డిజిగ్నేషన్కి వైస్ ప్రెసిడెంట్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు, నన్ను కూడా యాక్టివ్గా నిల్చోమన్నారు. నేను ఇందాక కూడా సరదాగా అన్నాను, భయ్య ముందు కూర్చోంటే కాదు, వీళ్ళు వెనకాలమే ఉన్నామని చెప్పాలి, అందుకని వెనకాల కూర్చుంటున్నాను చెప్పాను. ఇక్కడ కావాల్సింది, యూనియన్లో కావాల్సింది పాపులారిటీయో, 10 మంది మెచ్చుకునే సక్సెస్సో, డబ్బో ఇంకోటి కాదు, చిత్తశుద్ధి, అనుభవం. ఆ అనుభవం ఎన్ శంకర్ గారికి ఉంది కాబట్టి, సార్ ఈసారి మేము ఇండైరెక్ట్గా, నేను కానీ మెహరనే కానీ మేము అందరము ఇండైరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తాం, లెటర్స్ గెయిన్ ఫ్యూ, అంటే డైరెక్షన్ చేసే ముందు అసిస్టెంట్ రావాలి కదా. సో మాకు కాస్త అనుభవం వచ్చిన తర్వాత అప్పుడు మేము డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయగలుగుతాం. జస్ట్ బికాస్ వీఆర్ సక్సెస్ఫుల్ కాబట్టి మేము వచ్చి ఇక్కడ పదవిలో వచ్చిన అలాంటి ఆశ కానీ అర్హత కానీ మాకు ఉందని మేము అనుకోవట్లేదు. అందుకే మిమ్మల్ని స్ట్రాంగ్గా మేము సపోర్ట్ చేయడానికి నిలబడ్డామని చెప్పాము మేము యాక్చువల్గా. సో సవేరా ఫంక్షన్ హాల్లో ఇవాళ మీటింగ్ ఉందని చెప్పినప్పుడు నేను అన్నాను, భయ్యా ఎలాగో ఫంక్షన్లు అంటున్నారు కదా, డెఫినెట్గా ఫంక్షన్స్ అవి జరుగుతుంటాయి కదా, మనం ఒక మంచి లంచ్ మీటింగ్ ఏదైనా పెట్టి అందరిని పిలుద్దామా అన్నాను. అంటే శంకర్ గారు ఒక అద్భుతమైన మాట మాట్లాడారు, హరీష్ ఇది ఒక సృజనాత్మకకి, ఒక క్రియేటివిటీకి సంబంధించిన యూనియన్, బయట ఎవరో పొలిటీషియన్స్ నిరక్షరాస్యులైన ఓటర్లని ఒక మందుకో బిర్యానీకో ప్రలోభ పెట్టినట్టు ఎలక్షన్స్ ఉన్నాయి కదా అని చెప్పి నేను ఒక బిర్యానీ ప్యాకెట్ ఇవ్వడం, బీరో ఇలాంటి పనులు నేను చేయను, అందుకే నేను ఈవినింగ్ పెడుతున్నాను, అలా చేసి మన సభ్యులు నేను తక్కువ చేయను అని చెప్పాడు ఆయన. ఇక్కడ ఎవరిని విమర్శించిన ఉద్దేశం కాదు, ఇక్కడ ఎంతోమంది దిగ్గజాలు కూడా వద్దు అనుకుని శంకర్ గారి దగ్గరికి వెళ్తున్న కారణం ఏంటంటే ఆయనకున్న అనుభవం, మనకున్న సమస్యలు. మన సమస్యల్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయాలంటే ఈ ప్యానలే కరెక్ట్ అని చెప్పి నేను 200% నమ్మకంతో చెప్పగలుగుతాను. నేను ఇందాక చెప్పినట్టు చిత్రపురి సమస్యలు అవ్వచ్చు, అండ్ నాకు నిన్నగాక మనం తెలిసింది
చాలామంది సభ్యులు రేపొద్దున ఏంటి ప్రాపర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో లేని వాళ్ళు కూడా కొంతమంది దొంగ కాళ్ళు తీసుకొని ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసింది నాకు. వాళ్ళని ఒక్కళ్ళు నేను ఒక మెహరో ఒక శంకర్ గారు ఒక అనిల్ రాయపూడి ఒక శ్రీకాంత్ ఆపలేరు. ఆ బాధ్యత మీదే. కొన్ని కోట్ల మంది ఉన్న ఓ రాష్ట్రంలో అవ్వచ్చు దేశంలో అవ్వచ్చు కొన్ని లక్షల మంది కలలు కంటే కొన్ని వేల మంది ట్రై చేస్తే కొంత వందల మంది హైదరాబాద్కు వస్తే మనకి చాలా తక్కువ సంఖ్యలో ఈ యూనియన్లో ఉండే అదృష్టం దొరికిందంటే ఇది ఎంత పవర్ఫుల్ పోస్టు, ఇది ఎంత పవర్ఫుల్ ప్రొఫెషన్ అనేది మీరు అందరూ ఒకసారి ఆలోచించండి. మనం ఎన్ని కష్టాలు పడ్డాం ఒక కార్డు రాసుకోవడానికి, ఎంతమంది దగ్గరికి వెళ్ళాము, మనం ఎన్ని సినిమాలకి ట్రై చేస్తే కాదంటే ఎన్ని సినిమాలకు మనం పనిచేసాము, తర్వాత మనకు ఎవరు సంతకం పెట్టారు, ఎంత కష్టపడితే డైరెక్షన్ యూనియన్ కార్డు మనకు వచ్చింది అనేది మీ అందరికీ తెలుసు. ఇది దొంగ కార్డుతో ఎవడో రేపు వచ్చేసి మన ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తాడంటే ఆ బాధ్యత వాళ్ళని మనం ఏం చేయాలనేది నేను మీకు వదిలేస్తున్నా, మీ డెసిషన్కి వదిలేస్తున్నా. రేపు ఖచ్చితంగా ఓటు వేసేవాళ్ళు ప్రతి వాళ్ళు రేపు తమ ఐడెంటిటీ చెప్పి తమ ఎవరి గారు పనిచేసారో చెప్పి ఓటు వేస్తే డెఫినెట్గా దొంగ ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళని మనం పట్టుకోవచ్చని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. ఇది చాలా ముఖ్యమైన ఇష్యూ నేను ఫీల్ అవుతున్నా. ఇకపోతే ఈ మెంబర్లకి నేను డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి ఒక 10 సంవత్సరాలు అయి ఉంటుంది, నేను ఎప్పుడు ఎలక్షన్ మీటింగ్ కానీ ఎప్పుడు నేను రాలేదు. ఇది నేను గర్వంగా చెప్పట్లేదు, సిగ్గుపడి చెప్తున్నాను. నేను ఒక మన యొక్క యూనియన్ యొక్క గొప్పతనం తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. దయచేసి మెంబర్లందరూ నన్ను మన్నిస్తారని కోరుకుంటున్నా. సో ఇక్కడి నుంచి ఇప్పుడు ఈ ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చి ఇంత గట్టిగా ఇంత ధైర్యంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే ఈ ప్యానెల్లో ఉన్న మనుషులు నాకు ఇండివిజువల్గా తెలుసు. ఎన్ శంకర్ గారు కానీ, కాశీ గారు కానీ, రామ్ప్రసాద్ గారు కానీ, కోఆర్డినేటర్గా ఉన్న భాస్కర్ రెడ్డి గారు కానీ, అనిల్ రాయపూడి, శ్రీకాంత్ అడ్డాల అందరూ నాకు పర్సనల్గా తెలుసు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యే మనుషులు. వాళ్ళ అసిస్టెంట్లకు ప్రాబ్లం వచ్చినా, మా అసిస్టెంట్లకు ప్రాబ్లం వచ్చినా, టైటిల్స్ విషయంలో గొడవలు వచ్చినా, కథల విషయంలో గొడవలు వచ్చినా, భయ్య ఇలా పలానా ఇలా జరిగిందంట కదా, తప్పు కదా, మేము యూనియన్లో యాక్టివ్గా లేకపోయినా ఇలా మాట్లాడుకునేవాళ్ళం. ఫర్దర్గా ఒక ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు గెలిచిన తర్వాత నాట్ రీచబుల్ ఉంటారు, నెంబర్లు ఎత్తారు, ఫోన్లు ఎత్తారు. మీకు అందరికీ తెలుసు డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అందరికీ ఫోన్లు వస్తాయి. ఆర్టిస్టులు అవ్వచ్చు, లిరిక్ డైరెక్టర్ అవ్వచ్చు, కొరియోగ్రాఫర్లు అవ్వచ్చు, ఆస్పైరింగ్ డైరెక్టర్లు అవ్వచ్చు, అందరూ ఫోన్ చేయాల్సింది డైరెక్టర్కి. మనకు ఫోన్ కాల్స్ యొక్క తాకిడి ఎలా ఉంటుందో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఎక్కువ అవసరం మీ డైరెక్టర్ని పరిచయం చేయమని, మీకు అందరికీ తెలుసు ఆ విషయం. కాబట్టి ఫోన్లో అందరికి అందుబాటులో ఉండడం కష్టం కాబట్టి ఫర్దర్గా ఈ ప్యానెల్ గెలిచిన తర్వాత మేము అందరం ఏమనుకుంటున్నామంటే విల్ హ్యావ్ ఏ ప్రాపర్ డిజిటల్ మీడియా. ఫేస్బుక్లో ఒక అకౌంటు, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఒక ట్విట్టర్ హ్యాండిల్ అఫీషియల్గా ఉంటుంది. ఇవాళ మీరు చూస్తున్నారు జిహెచ్ఎంసీ కానీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కానీ, ట్రాఫిక్ వాళ్ళు కానీ ఒక ప్రాబ్లం ఉందని చెప్పి ఫోన్ చేసి ట్విట్టర్లో పెడితే ఇమీడియట్గా సాల్వ్ అయిపోతుంది. ఇవాళ పొద్దున్న నుంచి నాకు ఇంటర్నెట్తో ప్రాబ్లం ఉంటే నేను ట్వీట్ చేసిన ట్విట్టర్లో ఎవరైనా ఫాలో ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. నేను ట్వీట్ చేయగానే ఢిల్లీ నుంచి ఫైబర్ నెట్వర్క్ ఫోన్ చేసి గంటలో ప్రాబ్లం సాల్వ్ చేశాడు. సో సోషల్ మీడియాకు ఉన్న ఒక పవర్ అలాంటిది. ఆ పవర్ఫుల్గా మనం కూడా డైరెక్షన్ తరఫున ఒక ట్విట్టర్ హ్యాండిల్ పెట్టుకుంటున్నాం. అది కేవలం గొడవలకో పోట్లాటలకో ప్రాబ్లమ్స్కో కాదు, అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు, అర్జెంటుగా ఏదో లొకేషన్ అవసరం ఉంటుంది, దానికి ట్వీట్ చేస్తారు, భయ్య ఇలాంటి లొకేషన్ డైరెక్టర్ అడుగుతున్నాడు, లేదంటే పలానా అర్జెంట్గా ఆర్టిస్ట్ కావాలి, పలానా లొకేషన్లో మాకు సిగ్నల్ లేదు, ఇక పని కావాలి. ఇలాగ మనందరం యూనియన్ అంటే ఏంటి, యూనిటీగా ఉంటేనే యూనియన్. మనందరం కలిసి ఉండడానికి మనం కమ్యూనికేషన్ చాలా ప్రాపర్గా వాడుకోబోతున్నాం. అట్ ది సేమ్ టైం వీఆర్ గోయింగ్ టు హ్యావ్ వన్ మోర్ వింగ్ ఇక్కడ. అంటే అది వినాయక్ గారు అవుతారా, రాజమౌళి గారు అవుతారా తెలియదు. ప్యానెల్ గెలిచిన తర్వాత మనందరికీ ఒక గౌరవ అధ్యక్షులు వాళ్ళు మనందరం కలిసి మనం ఎన్నుకోబోతున్నాం మన ఇష్టపూర్వకంగా. సో వాళ్ళ యొక్క సూచనలు లేక మనకు ఏమైనా కష్టాలు వస్తే వాళ్ళకి చెప్పుకోవడానికి కానీ ఒక గౌరవ అధ్యక్షులు కూడా మనకు రాబోతున్నారు. దాంతోపాటు మీ అందరికీ ఒక ప్రాబ్లం ఉంటుంది ఏంటంటే, నా దగ్గర ఒక 500 కోట్లు రెవెన్యూ చేసే సినిమా కథ ఉంది భయ్య, బట్ ఎవరు వినట్లేదు, నన్ను ఎవరు తీసుకెళ్తారు. నేను పేర్లు చెప్పను, చాలామంది దర్శకుల దగ్గర మంచి కథ ఉంటే నేను రకరకాల ప్రొడ్యూసర్లు 14 రీల్స్ అవ్వచ్చు, మైత్రి మూవీస్ అవ్వచ్చు, దిల్రాజు గారికి అవ్వచ్చు, నేను చాలామంది కథ బాగుంది భయ్య ఒకసారి వినండి, చాలామంది ప్రొడ్యూసర్లు పంపా, బట్ మీ అందరికీ మీ అందరం అందుబాటులో ఉండలేకపోవచ్చు. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఫర్దర్గా వీఆర్ క్రియేటింగ్ ఎ వింగ్. ఏంటంటే ఫస్ట్ మీరు స్క్రిప్ట్ రిజిస్టర్ చేసిన స్క్రిప్ట్, రైటర్స్ అసోసియేషన్లో ఏ స్క్రిప్ట్ అయితే మీరు రిజిస్టర్ చేస్తారో దాన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఒక వింగ్ ఇంట్రెస్ట్గా ఉన్న కథల్ని, ఇది సినిమాకి పనికి వస్తుంది అనుకున్న కథలు నా వింగ్ వింటారు. అది విన్న తర్వాత పలానా కుర్రోడి దగ్గర ఒక మంచి కథ ఉంది, దీన్ని ఎవరికి తీసుకెళ్దాం, ఎక్కడికి తీసుకెళ్దాం అని చెప్పి మేము అందరం కూర్చొని డెఫినెట్గా వాటిని ఏ ప్రొడ్యూసర్ దగ్గర తీసుకెళ్ళాలి అనేది ఇంపార్టెంట్గా మేము నెక్స్ట్ గెలిచిన తర్వాత చేయవలసిన పని. సో ఇలాగా త్రూ డిజిటల్ మీడియా అవ్వచ్చు, అసిస్టెంట్లకి అందరూ అందుబాటులో ఉండవచ్చు, మా అందరికీ ఎలా పనిచేస్తాం అనే ఒక క్లారిటీ ఉంది. సో సరదాగా ఒక పంచ్తో ఎండ్ చేయాలనుకుంటే మా క్లారిటీకి మీ మెజారిటీ తోడవుతే మన యూనియన్కి ఒక గ్రావిటీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.